ఫ్రెండ్స్, వీడియోని చివరి దాకా చూడండి. తెలంగాణ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న వారికి మెయిన్స్లో ఎక్కువ స్కోర్ తీసుకురావడానికి ముఖ్యమైన కీలకమైన పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు దత్తాంశ విశ్లేషణ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. మీకు పేపర్ 5లో ప్రధానంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ 5లో పార్ట్ 1 పార్ట్ 2 ఈ రెండింటికి సంబంధించి దాదాపుగా 100 మార్కులు ఉన్నాయి. పేపర్ 5లో పార్ట్ 1 50 మార్కులు, పార్ట్ 2 50 మార్కులు. సో దాదాపుగా ఎక్కువ వెయిటేజ్ ఉన్నది సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈరోజు మనం ఈ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీలోని ముఖ్యమైనటువంటి కొన్ని ప్రశ్నలను, ఆన్సర్లని డ్యామ్ ష్యూర్గా విత్ సైంటిఫిక్ టెర్మినాలజీలో మీకు వివరించే ప్రయత్నం జరుగుతుంది. అండ్ ఇందులో 5 ప్రశ్నలను మనం చర్చిస్తాం. ఈ 5 ప్రశ్నలను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి మాస్టర్ యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు మాస్టర్ యాప్లో బేసిక్ మెంటర్షిప్లో ఇలాంటి ప్రశ్నలు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇది మన బేసిక్ మెంటర్షిప్కు ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విలువ గలటువంటి కంటెంట్. సో త్వరలో మనకు ఈ బేసిక్ మెంటర్షిప్ కాస్ట్ అనేది పెరుగుతుంది. సో ఈలోపే సబ్స్క్రిప్షన్ తీసుకోండి, మాస్టర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, బేసిక్ మెంటర్షిప్ తీసుకోండి. మీకు ఎగ్జామ్ జరిగేంత వరకు చాలా అప్డేటెడ్గా, అథెంటికేట్గా, ప్రామాణికమైనటువంటి కంటెంట్ను ప్రొవైడ్ చేస్తుంది మాస్టర్ యాప్. జస్ట్ 500 రూపీస్ మీరు తీసుకోండి, ఓకేనా? సో అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించి ఇంటర్వ్యూ లేదు కాబట్టి టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు నా నెంబర్ ఇస్తాను, 9705174713, 9705174713. ఇది నా రెగ్యులర్ నెంబర్, ఒకే ఒక నెంబర్ ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగవచ్చు. మీరు నా నెంబర్కు కాల్ చేసి ప్రిలిమ్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్ ఎలా రాయాలి, దానికి కాస్ట్ ఏంది, ఎలా అప్రోచ్ అవ్వాలి, పూర్తి వివరాలు నేను వీడియోలో చెప్పిన ప్రీవియస్ వీడియోలో, ఓకేనా? అది మే 1కు మా టెస్ట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది, ఓకేనా? ఈరోజు ఈ యొక్క వీడియోలో మనం చూద్దాం. మొదటి ప్రశ్న, S-400 వైమానిక రక్షణ వ్యవస్థ ప్రపంచంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏ ఇతర వ్యవస్థ కంటే సాంకేతికంగా ఎలా ఉన్నతమైనది? 150 పదాలలో మనం కనుక చూస్తే పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి ప్రశ్న ఇది. దీనికి సంబంధించినటువంటి అప్రోచ్ మనం చూస్తే S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి క్లుప్తంగా వివరించండి, ప్రారంభించండి, ఇలా కూడా రావచ్చు. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏ ఇతర వ్యవస్థ కంటే సాంకేతికంగా ఉన్నతమైనదో చర్చించండి, తగిన విధంగా ముగించండి. సో ఇలాంటి అప్రోచ్తో ప్రశ్న మనకు రావడానికి స్కోప్ ఉంది. చూద్దాం దీనికి సంబంధించి. మనకు దీనికి సంబంధించిన ఇంట్రడక్షన్ చూసుకున్నట్లయితే, పరిచయం ఇంట్రడక్షన్, S-400 ట్రయంప్ అనేది రష్యా రూపొందించినటువంటి మొబైల్ ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ. ఇది ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన కార్యాచరణలో మోహరించిన ఆధునిక దీర్ఘ శ్రేణి శామ్ యుఎస్ అభివృద్ధి చేసిన టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సిస్టమ్ కంటే చాలా ముందుంది. 5 S-400 క్షిపణి వ్యవస్థల కొనుగోలు కోసం భారతదేశం రష్యాతో నిర్ణయం ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇక బాడీ పార్ట్ చూసుకున్నట్లయితే S-400 ఇతరులకు ఎందుకు భిన్నంగా ఉంటుంది? S-400 ట్రయంప్ ప్రపంచంలోని అత్యంత అధునాతన వాయు రక్షణ వ్యవస్థలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది విమానం, క్షిపణులు మరియు మానవ రహిత వైమానిక వాహనాలు విస్తరించి ఉన్న ఇన్కమింగ్ వస్తువుల శ్రేణిని ఏకకాలంలో ట్రాక్ చేయగలదు మరియు తటస్థీకరిస్తుంది. ప్రతి వ్యవస్థలో 40 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లు, 250 కిలోమీటర్లు మరియు గరిష్ట పరిధి 400 కిలోమీటర్లు మరియు 30 కిలోమీటర్ల ఎత్తు వరకు 4 రకాల క్షిపణులు ఉంటాయి. వివిధ శ్రేణులు మరియు వివిధ ఎత్తులు లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ నెట్ని సృష్టిస్తాయి. S-400 కాకుండా అమెరికన్ థర్డ్ ఒక డైమెన్షనల్ క్షిపణి వ్యవస్థ, ఎందుకంటే ఇది 150 నుంచి 200 కిలోమీటర్ పరిధి వరకు ఒక రకమైన క్షిపణిని మాత్రమే కాల్చగలదు మరియు పేట్రియాట్ 180 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. S-400 చేయగలిగినప్పుడు థర్డ్ యుద్ధ విమానాన్ని అడ్డగించదు. S-400 మరియు పేట్రియాట్ కోసం విస్తరణ సమయం వరుసగా 5 నిమిషాలు మరియు 25 నిమిషాలు. పేట్రియాట్కి 1.38 కిలోమీటర్ సెకండ్తో పోలిస్తే S-400 గరిష్ట లక్ష్య వేగం 4.8 కిలోమీటర్ పర్ సెకండ్. ఇక ముగింపు,
ఎస్సీఏఏ టిఎస్సి ఒప్పందం ప్రకారం రష్యా నుంచి S-400 కొనుగోలు చేయడం యుఎస్ నుండి విమర్శలను ఆకర్షించినప్పటికీ భారతదేశం కోసం చాలా ఎదురు చూస్తున్న S-400 కొనుగోలు అనివార్యమైనది. దాని అస్థిర పొరుగు దేశాలను దృష్టిలో ఉంచుకొని సో ఇలాంటి ముగింపు కంక్లూజన్ ఉంటుంది. సో దీనికి అనుసరించి మీకున్నటువంటి అప్రోచ్తో మీకున్నటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ మనం ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానాన్ని అందించగలుగుతూ ఉంటాం. ఇక మరొక ప్రశ్న చూడండి, వైరస్లు అంటే ఏమిటి, దాని థ్రెడ్స్లను చర్చించండి మరియు వాటిని ఎదుర్కోవడానికి చర్యలను సూచించండి. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి చూద్దాం ఇక్కడ. సో వైరస్లకు సంబంధించి కనుక మనం చూస్తున్నట్లయితే ఇది పేపర్ 5 పార్ట్ 2 శాస్త్ర విజ్ఞాన అమలులో నూతన ధోరణులు అనే టాపిక్ నుంచి ఈ ప్రశ్న మనకు అడగడం జరిగింది. సో ఇది చూడండి ఒకసారి, ఈ ప్రశ్నకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇంట్రడక్షన్, వైరస్ అనేది సబ్ మైక్రోస్కోపిక్ ఇన్ఫెక్షియస్ ఏజెంట్. ఇది జీవి యొక్క జీవ కణాల లోపల మాత్రమే ప్రతిబింబిస్తుంది. ఇంతకు ముందు నమోదు చేయని వైరస్ను నావెల్ వైరస్ అంటారు. ఇది తన సహజ రిజర్వాయర్ నుండి వేరు చేయబడుతుంది లేదా వైరస్ ఇంతకుముందు గుర్తించబడిన జంతువు లేదా మానవ హోస్ట్కు వ్యాపించే ఫలితంగా వేరు చేయబడుతుంది. నావెల్ వైరస్లకు ప్రసిద్ధ ఉదాహరణలు దోమల ద్వారా సంక్రమించే జికా వైరస్, బర్డ్ ఫ్లూ వైరస్, ఒంటల నుండి వచ్చే మెర్స్ మరియు కొనసాగుతున్న మహమ్మారికి కారణమైన నోవెల్ కోవిడ్-19 వైరస్ మరియు గబ్బిలాలతో సంబంధం కలిగి ఉంది. సో వైరస్ అనేది జీవిలో సజీవిలో సజీవిగా, నిర్జీవిలో నిర్జీవిగా ఉంటుంది. కాబట్టి వైరస్ని సజీవులకు నిర్జీవులకు మధ్య సంధాన సేతువుగా కూడా వ్యవహరించడం జరుగుతూ ఉంది. ఇది వైరస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం ఇంట్రొడక్షన్లో చెప్పుకోవచ్చు. ఇక బాడీ పార్ట్, నావెల్ వైరస్ల నుంచి థ్రెట్స్. నావెల్ వైరస్లు పెద్ద ఎత్తున అంటువ్యాధుల వ్యాప్తికి కారణమవుతాయి. ఎస్, అది ఒక మహమ్మారిగా మారుతుంది. ఇది విస్తృత భౌగోళిక ప్రాంతంలో అనారోగ్యం మరియు మరణాలను బాగా పెంచుతుంది మరియు గణనీయమైన ఆర్థిక, సామాజిక మరియు రాజకీయ అంతరాయాన్ని కలిగిస్తుంది. దీనివల్ల ఆర్థిక ప్రభావం చూస్తే వైరస్లు వ్యాప్తి చెందించడం వల్ల మహమ్మారి వ్యాపార విశ్వాసము, ఆర్థిక మార్కెట్లు మరియు ప్రయాణ రంగం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. సరఫరా గొలుసులకు అంతరాయం ఏర్పడుతుంది. ఇది మొత్తం ఆర్థిక వృద్ధిని నిలిపివేస్తుంది. మెజారిటీ దేశాల జీడిపి వృద్ధి రేటు తగ్గుతూ ప్రపంచ ఆర్థిక వృద్ధి తిరోగమనానికి లోనవుతుంది. ముఖ్యంగా సమాజంలోని అట్టడుగు వర్గాలకు నిరుద్యోగాలు కోల్పోవడం మరియు ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తుంది. విద్య మరియు విద్యా కార్యకలాపాల నాణ్యతలో రాజీ పడవలసి ఉంటుంది. సామాజిక థ్రెట్స్ చూస్తే కోవిడ్-19 లాంటి నోవెల్ వైరస్ల వ్యాప్తిని నిరోధించడానికి లాక్డౌన్ మరియు సామాజిక దూర చర్యలు సామాజిక మూలధన విలువలు క్షీణతకు కారణమవుతాయి. అంటే వ్యక్తులు లేదా సమూహాల మధ్య సంబంధాలు మరియు వనరులను లేదా సమాచారాన్ని సురక్షితంగా లేదా పొందగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. నావెల్ వైరస్ వ్యాప్తి నుండి ప్రతికూలతను ఎదుర్కోవడానికి చర్యలు, నావెల్ వైరస్ల కారణంగా మహమ్మారిని ఎదుర్కోవడానికి మొత్తం సమాజ విధానం అవసరం. అన్ని రంగాలు ముఖ్యంగా ఆరోగ్య రంగం ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. వైరస్ మహమ్మారి ప్రభావాలను తగ్గించడంలో ప్రభుత్వం, వ్యక్తులు, కుటుంబాలు మరియు సంఘాలు కలిసి పనిచేయాలి. అందులో స్వయం సహాయకాల సంఘాల పాత్ర కూడా మనం ఒక ప్రశ్న రూపంలో అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక పరిపాలన చర్యలు, ప్రభుత్వ పాత్ర, ప్రభుత్వాలు ఏం చేయాలి, మహమ్మారి సంసిద్ధత కోసం సమన్వయ సంస్థను గుర్తించండి, నియమించండి మరియు నడిపించండి, మహమ్మారి సంసిద్ధతను కొనసాగించడానికి మరియు ఆప్టిమైజ్ చేయడానికి అవసరమైన చట్టాలు మరియు విధానాలను రూపొందించండి లేదా సవరించండి, సామర్థ్య నిర్మాణాన్ని ప్రారంభించండి మరియు అన్ని రంగాలలో ప్రయత్నాలను సమన్వయం చేయండి, వనరుల కేటాయింపు మరియు లక్ష్యాలను న్యాయబద్ధంగా ప్రాధాన్యత ఇవ్వండి మరియు మార్గనిర్దేశం చేయండి, సమాచారం మరియు జ్ఞానంలో కీలక ఖాళీలను పూరించడం. నావెల్ వైరస్ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి శాస్త్రీయ అన్వేషణను ప్రారంభించండి. ఓకే, మరియు శాస్త్రీయ సంస్థలు మరియు ఫార్మా కంపెనీల సమన్వయంతో వ్యాక్సిన్లను అభివృద్ధి చేయండి. ఆరోగ్య రంగానికి సంబంధించి వైరస్ మహమ్మారి యొక్క ప్రమాదం మరియు సంభావ్య ఆరోగ్య పర్యవసానాల గురించి అవగాహన పెంచడంతో ఆరోగ్య రంగం సిద్ధంగా ఉండాలి. మహమ్మారి ప్రమాదం, తీవ్రత మరియు పురోగతిపై నమ్మకమైన సమాచారాన్ని అందించాలి. వైరస్ మహమ్మారి సమయంలో ఆరోగ్య సంరక్షణ అందించడానికి ప్రాధాన్యత ఇచ్చి కొనసాగించాలి. సమాజంలో వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి చర్యలు రూపొందించాలి. మహమ్మారి సమయంలో ఆరోగ్య సంరక్షణ కార్మికులను సంరక్షించండి మరియు మద్దతు ఇవ్వండి. ఇక వ్యక్తులు మరియు కుటుంబాలు, వైరస్ మహమ్మారి సమయంలో గృహస్థులకు తమకు ఖచ్చితమైన సమాచారం, ఆహారము, నీరు మరియు మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం చాలా చాలా ముఖ్యం.
కుటుంబాల కోసం డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు స్థానిక మరియు జాతీయ ప్రభుత్వాల వంటి మూలాధారాల నుండి విశ్వసనీయ సమాచారాన్ని పొందడం చాలా అవసరం. ముగింపు. నావల్ వైరస్ మహమ్మారి జీవితాలకు ముప్పు తెస్తుంది మరియు మానవాళి యొక్క సామాజిక మరియు ఆర్థిక కోణాలను తొలగిస్తుంది. ఇలాంటి సంక్షోభాలు ఆరోగ్య సంరక్షణ, వ్యాపారము, ప్రభుత్వము మరియు విస్తృత సమాజం వంటి రంగాలలో పునరుద్ధరణకు పిలుపునిస్తాయి. తక్షణ సహాయ చర్యలు అమలు చేయాలి మరియు పగుళ్లు ఏర్పడే వాటి కోసం సర్దుబాటు చేయాలి. ఈ సంక్షోభం తర్వాత ఆర్థిక వ్యవస్థను తిరిగి సమతుల్యం చేయడానికి మరియు తిరిగి శక్తివంతం చేయడానికి మధ్యస్థ మరియు దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరం. దీనికి తోడు నీవు చదువుకుంటున్నటువంటి పేపర్ 5 పార్ట్ 2లో వైరస్లకు సంబంధించినటువంటి ప్రాథమిక జ్ఞానాన్ని నీవు దీన్ని జత చేస్తూ రాయాల్సిన అవసరం ఉంటుంది మిత్రులారా. ఇక మరొక ప్రశ్న, వర్చువల్ కరెన్సీలు అందించే ప్రయోజనాలు చర్చనీయాంశంగా ఉండవచ్చు కానీ వాటి వెనుక ఉన్న సాంకేతికత ఖచ్చితంగా ప్రకాశవంతమైన అవకాశాలను కలిగి ఉంటుంది. చర్చించండి. సో నెక్స్ట్ ఇలా క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. దీనికి సంబంధించి మీకు ఈ PDF మీకు బేసిక్ మెంటర్షిప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. 4th క్వశ్చన్, వివిధ రకాల సైబర్ నేరాలు మరియు ఉప్పును ఎదుర్కోవడానికి తీసుకోవలసిన చర్యలను చర్చించండి. ఓకే, ఆల్రైట్. దెన్ మరొక ముఖ్యమైనటువంటి ప్రశ్న, డేటా సార్వభౌమాధికారం అంటే ఏమిటి? భారతదేశాన్ని నాలెడ్జ్ ఎకానమీగా మార్చడంలో దాని ప్రాముఖ్యతను చర్చించండి. సో దానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్, బాడీ పార్ట్ అండ్ కంక్లూజన్తో పొందుపరుస్తూ ఇలా మెయిన్స్ కోణంలో కంపల్సరీగా అటు ప్రిలిమ్స్ కోణంలో టెస్ట్ సిరీస్ని ఎంత జెన్యున్గా ప్రొవైడ్ చేస్తున్నామో బేసిక్ మెంటర్షిప్లో అంతే నాణ్యతతో. బేసిక్ అంటున్నా, బేసిక్ కానీ ఇది కేవలం బేసిక్ చూడడానికి, బేసిక్ వినడానికి బేసిక్ కానీ ఆచరిస్తే మీరు ఉపయోగించుకుంటే వండర్ఫుల్గా అద్భుతంగా ఉంటుంది. తక్కువ ధరలో ఎక్కడ లేని విధంగా బేసిక్ మెంటర్షిప్లో మెయిన్స్కి ఉపయోగపడే విధంగా, మెయిన్స్ క్రాక్ చేసే విధంగా ఈ బేసిక్ మెంటర్షిప్ మాస్టర్ యాప్లో ఉంటుంది. డౌన్లోడ్ మాస్టర్ యాప్ అండ్ సబ్స్క్రైబ్ బేసిక్ మెంటర్షిప్ ఫర్ TSPSC గ్రూప్ 1 ఎక్స్క్లూజివ్లీ. ఎనీ డౌట్స్ కాల్ మీ 9705174713. గోనా గన్నారెడ్డి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.